హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఏడు శనివారాల వ్రతం అయితే చేయాలని అనుకుంటున్నానని. మరి ఈ శనివారం అయితే ఈ వ్రతం అనేది స్టార్ట్ చేశాను. మరి ఈ పూజ ఎలా చేసుకోవాలి, అందుకు తగ్గ నియమాలేంటి, మనకి ఈ పూజకి ఏమేమి అవసరం అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మీరు కూడా ఈ పూజ చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు స్వామివారిని పూజించుకోవచ్చు. మరి మెయిన్గా ఈ పూజ ఎందుకు చేసుకుంటారు అంటే, చాలామంది ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగం పరంగా ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక సమస్యతో బాధపడుతుంటారు కదా. అలా బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడన్నా పోయి జ్యోతిష్యం అడగడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మన ఇంట్లోనే సులభంగా పరిష్కారం చేసుకోవాలనుకుంటే, ఇలా స్వామివారికి ఏడు శనివారాల వ్రతం అనేది చేసుకున్నామంటే చాలా సింపుల్గా పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది, మనకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇలా మన చేతులతో మనం పూజ చేసుకున్నామనే సంతోషం కూడా మనకు ఉంటుందన్నమాట. మనము ఈ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకొని నియమాలను పాటించామంటే మనకు ఆ భగవంతుడు మనకి ఎల్లవేళలా మనతో తోడుగా ఉండి మన కష్టాలన్నీ గట్టెక్కించి మనకు ఆయురారోగ్యాలు అందిస్తారనేది నమ్మకము. ఆ నమ్మకంతోనే పూజ చేసుకోవాలి. ముందుగా ఏడు శనివారాల వ్రతం పూజ మనం శనివారం రోజు చేసుకుంటాం కాబట్టి, శనివారం పూజ అంటే శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరుడికి ఇద్దరికి కలిపి పూజ చేయాలన్నమాట. ఈ పూజ చేసే రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని, ముంగిట్లో ముగ్గులు పెట్టుకొని, గడపకు పసుపు కుంకుమలు పెట్టి, మనము శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనము భగవంతుడికి ఏవేవో ప్రసాదాలు, నైవేద్యాలు పెద్దగా చేయనవసరం లేదండి. మన శక్తి మేర వడపప్పు, చలిమిడి, బెల్లం పానకం, ఒక రెండు అరటి పండ్లు పెట్టుకున్నామంటే దేవుడికి నైవేద్యం అయిపోతుంది. మనకు ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేని దానికోసం ఆరాటపడి అప్పులు చేసి పూజ మాత్రం అస్సలు చేయకూడదు. మరి ఈ పూజలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఏడు కొండల వాడికి మనం పూజ చేసేటప్పుడు చాలామంది ఏడు రకాల పువ్వులు, ఏడు రకాల పండ్లు, ఏడు రకాల ఫలహాలు, ఇంకా ఏడు రకాల నైవేద్యాలు ఇలాంటివన్నీ పెడతా ఉంటారు. మరి మొదటి వారం, రెండో వారం, మూడో వారం, ఇలా ఆరు వారాలు మనము మనకున్న వాటితో నైవేద్యాలు పెట్టి, ఏడో వారం మాత్రం స్వామివారికి కంపల్సరిగా అవన్నీ అరేంజ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ముఖ్యంగా పిండి ప్రమిదాలు అనేటివి ఈ పూజకు మెయిన్. ఇక్కడ మనం బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలతో కలిపి పిండి అనేది తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్గా మనం పిండి దీపాలు తయారు చేసి పెట్టుకున్నామంటే మన పూజ మొత్తం కంప్లీట్ అయ్యేలోగా పిండి బాగా నానిపోయి దీపాలు చాలాసేపు వెలుగుతాయి. ఇక్కడ నేను చూస్తున్నట్ల విధంగా ఫాలో అయిపోయి మీరు పిండి ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. అంతే, మనము ప్రమిదలకి ముఖ్యంగా శనివారం పూజ రోజు నూగుల నూనెను మాత్రమే వాడాలి. ఎందుకంటే శనీశ్వరుడికి పూజ చేసుకుంటాం కాబట్టి మన శని మొత్తం తొలగిపోయి మనకి సంతోషాలు కలగాలి కాబట్టి మనము ఆయనకు నూగుల నూనెతోనే ప్రమిద అనేది పెట్టాలి కంపల్సరిగా. ఇంకా ఇది ఏడు శనివారాల పూజ కాబట్టి ఒక వత్తి, రెండు వత్తులు దీపంలో వేసి వెలిగించకుండా ఒక్కొక్క ప్రమిదకు మనకు మనము ఏడు వత్తులు కలిపి ఒకే వత్తిగా ఒత్తుకోవాలి. ఇలా ఏడు వత్తులు ఒత్తుకొని ప్రమిదలో ఉంచుకొని, ప్రమిదలకు వెంకటేశ్వర స్వామి నామాలు గనక అలంకరించామంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయన్నమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ఏడు వత్తులు కలిపి ఒకే వత్తి కిందకి చేసుకొని మనము నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించుకోవాలి. మనము పూజకు ముందు ఈ దీపాలు అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము పూజ చేసుకున్న అనంతరం
స్వామి వారికి అభిషేకం కూడా చేసుకునే అలవాటు కనుక ఉంటే ఇలా పంచామృతాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్వామివారిని, ఇంకా లక్ష్మీదేవిని. ఎప్పుడైనా కానీ వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామికి కానీ సత్యనారాయణ స్వామి కానీ ఎవరికైనా కానీ స్వామివారిని ఒక్కటే కాకుండా ఇంకా అమ్మవారిని కూడా ఇద్దరిని కలిపి పూజించామంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఎప్పుడు ఒక్కరిని చేసి పూజించకూడదు. ఇంకా మనము దీపం వెలిగించుకునేటప్పుడు అగ్గిపెట్టతో ఇలా వెలిగించుకోకుండా ఏకహారతి అనేది సిద్ధం చేసుకోవాలి. ఏకహారతితోనే దీపం వెలిగించుకోవాలి. నాకు కింద కూర్చొని పూజ చేసుకునే అవకాశం లేదు కాబట్టి నేను ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని తర్వాత దీపం అనేది వెలిగించాను. మీకు కింద కూర్చొని ఫ్రీగా పూజ చేసుకునే అవకాశం ఉంటే మీరు అష్టోత్తరాలు గోత్రాలు అన్నీ చదువుకొని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవచ్చు. నాకు అలా ఫ్రీగా లేదు కాబట్టి నేను ముందుగా అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి స్టూల్ వేసుకొని కూర్చున్నాను అన్నమాట. మరి పూజ ప్రారంభించేటప్పుడు ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఏకహారతితో దీపారాధన చేసుకున్న తర్వాత మనము ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతా స్వాన లాంఛనం అని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్య గర్భాయ నమః, ఓం శచి పురంధరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః ఇలా మంత్రాలు చెప్పుకుంటూ అక్షింతలు వేసుకోవాలన్నమాట. తర్వాత భూతోచ్చాటన చేసుకోవాలి, అంటే అక్షింతలు వాసన చూసి వెనక్కి వేసుకోవడము. ఆ తర్వాత శుద్ధి చేసుకోవాలి, నీళ్లు తలపైన చల్లుకోవడము. తర్వాత ఆచమనం చేసుకోవాలి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని నీళ్లు తాగాలి 3 సార్లు. ఓం గోవిందాయ నమః అని నీళ్లు చేతిలోకి వేసుకొని వదిలేయాలి. తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కుడి చేతితో మళ్ళీ ఎడమ చేతిలోకి నీళ్లు వేసుకొని వదిలి వేసుకోవాలి. తర్వాత మనము స్వామివారికి సంకల్పించుకోవాలి. సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత కలశ పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుని పూజ చేసుకోవాలి. వినాయకునికి ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అంటే నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి అంటే మనం స్వామివారిని ఆహ్వానించినట్లు. తర్వాత మనము స్వామివారికి పూజ చేసుకుంటూ అక్షింతలు వేసుకుంటూ పువ్వులు వేసుకుంటూ మనము స్వామివారిని కూర్చోబెట్టుకొని పువ్వులతో స్వామిని అలంకరించుకోవాలి. తర్వాత ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః అనుకుంటూ మనము నామాలు చెప్పుకోవాలి. ఓం సిద్ధి వినాయక స్వామియే నమః అని చెప్పి అగరబత్తిలో ధూపం చూయించి ఇంకో దీపం పెట్టుకోవాలి స్వామికి. ఇంకా తాంబూలం కూడా పెట్టాలి. తాంబూలంలో బెల్లం ముక్క ఒక చిన్న 1 రూపీ కాయిన్ ఉంచామంటే స్వామివారికి పూజ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత నీరాజనం సమర్పయామి అని మంత్రపుష్పాన్ని సమర్పయాని అని అక్షింతలు పువ్వులు వేసి స్వామివారికి పూజ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకొని నీటితో వదిలివేయాలి. తర్వాత ఉద్యాసన చేయాలి, అంటే కదిలించాలన్నమాట. ఆ తర్వాత మనము స్వామివారికి అభిషేకం అనేది కంప్లీట్ చేసుకొని దీపం ధూపం అనేది చూపించి ఇంకొకసారి స్వామికి హారతి ఇచ్చుకున్నామంటే మన పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా వివరంగా లాస్ట్ వారం మీతో షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన విధానంలో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా వెంకటగిరి గిడ్డయ్య ఆంజనేయ స్వామి. మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా కూడా మొదటిగా మన ఇంటి దేవుడికి హారతి అనేది చూపించాలి కంపల్సరీగా. ఏది చేసుకున్నా మన ఇంటి దేవుడిని ప్రార్థన చేసిన తర్వాతనే మిగతా పూజ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు. ఇంతేనండి ఇవాంటి వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే సర్దుకునేలాగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతే. ఇంకా ఈరోజు మనము ఉపవాసం చేయాలనుకుంటే చేయొచ్చు,
ఇంకా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం కంపల్సరీగా ఉపవాసం చేస్తే కూడా అది కూడా మనకే బెనిఫిట్ అన్నమాట. మన ఒకరోజు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మెరుగుపడుతుంది ఉపవాసం చేయడం వల్ల. అది కూడా మనకే బెనిఫిట్, స్వామివారికి అంటూ ఏమీ లేదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను లలిత సహస్రనామాలు చదువుకున్నాను. ముఖ్యంగా ఈ పూజలో స్వామివారికి ముడుపు కట్టుకోవాలి. ఇక్కడ నేను 101 రూపాయి పెట్టుకున్నాను, నా స్తోమతను బట్టి నేను పెట్టుకున్నాను. మీకు ఎంత ఉంటే అంత మీకు తగ్గ మీరు స్వామికి ముడుపు కట్టుకోవచ్చు. చివరిగా మనము కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. మెయిన్గా కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యాలు అనేటివి కంప్లీట్గా సమర్పించుకున్నట్లే. ఇంతేనండి ఇవాళ వీడియో. మరి మరొక వీడియోతో మంచి విషయంతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియోలో నేను చేసినటువంటి ఏవైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించి నాకు కింద కామెంట్ సెక్షన్లో సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను. మరి ఇక్కడితో ఈ వీడియో అయితే ముగుస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న గంటను కొట్టడం మాత్రం మరవద్దు. అందులో ఆల్ అని ఉంటుంది, అది కనుక నొక్కారంటే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి.